నన్ను మాత్రం ముత్తుగా పిలిచింది నా పిల్ల. ముత్తుగా గౌరవించి పిలిచేది నువ్వు ఉత్తమ మనిషిని కాదురా అయ్యా సారణ అయ్యా అని అయ్యా నా మూడ పారేదిరా అయిపోయిన దెబ్బకి లేచకపోతావు రా. ఇక సారంటే వద్దాను అయ్యన్న కదా ఇంకే తప్పే ఉంది అయ్యా అంటవా అయ్యా అంటే ఇంతెంత కొడుకు నువ్వు ఉన్నాక మళ్ళీ నాకెవడన్నా పిల్లని తర్రమల నాకు నీకు పిల్ల కావాలా? అరే బిడ్డ మనవాళ్ళ మనవాళ్ళ దుశ వయసులో కవ్వబడతారో మరి. లేదు మొన్నటి పోలగానే ఇంత మందిరాలను నువ్వు నన్ను ఇచ్చ తీసినవురా. ఎందుకు సార్? నన్ను నన్ను ఇంతవరకు నా పిల్లవే నన్ను లేవో సారని. మరి నీ పిల్ల ఎవరు పిలిచారు నిన్ను? నేను తెలివి కొల్లోని తెలివి కల్లోని తెలివి కల్లోని 5500 మంది మీద పెద్ద లీడర్ని. అంటే మున్సిపాలిటీ పైన లేకపోతే మేస్త్రి పైన ఒరికోత గుత్తాల పైన మేస్త్రి వా లేకపోతే ఎట్లా పెద్ద 5500 మీద పెద్ద పని లీడర్ అంటే నాటక లేదు. కొత్త పార్టీ పెట్టాం మొన్ననే పార్టీ కొత్త పార్టీ సీల్ తీసిన గోల్కొండ నుంచి ఆ పార్టీల సంగతి దొరికింది మాకు. నాది ఏం పార్టీ కొత్త పార్టీ పెట్టాం మొన్ననే. మరి ఆ పార్టీలు ఏం బాగుపడలేదు చూసాను. అరే లోకం అంతా కొత్త పార్టీలు పెట్టారు ఏ పార్టీ బుక్కెడన్నా పెట్టింది లేదు. కరెక్ట్ పాయింట్ ముచ్చుది. ఇగో నేను కొత్త పార్టీ పెట్టాం మొన్ననే షీల్ తీసిన పేదవాళ్ళు బతికే పార్టీ నాది. ఏ పార్టీ కుక్కెడన్నం పెట్టింది కాదు. ఇగో నా పార్టీకి వచ్చిన వాళ్ళ నన్ను గిట్ట మొక్కుతారు అయ్యా నీ పార్టీ మంచిదని. పేదోళ్ళు బతికేదే అంత మంచి పార్టీ మంచి కొత్తది కాంగ్రెస్ అంతకన్నా మంచిది. మరి తెలుగుదేశమా దానికన్నా కొత్తది? టిఆర్ఎస్ దానికన్నా ఇంకా మంచిది? బీజేపీ దానికన్నా ఇంకా మంచిది? కాంగ్రెస్ అంతకన్నా కొత్తది? సీఎం సిపిఎమా అంతకన్నా ఇంకా మంచిది? ఎంసీపీఎమా దానికన్నా ఇంకా పైది? మరి ఆ పార్టీ నువ్వే చెప్పాలి సార్ ఏం పార్టీ? నాది ఏం పార్టీ అంటే ఏం పార్టీ మళ్ళీ ఎవరితో చెప్పకి ఇప్పటికే చాలా మంది సార్. సార్ 5500 నన్ను ఒక్క తీసుకోండి సార్. నిన్ను ఒక్క తీసుకుంటా నీకేమైనా భూములు జాగాలు ఉన్నాయి? ఉన్నాయి సార్. 8 ఎకరాలు? 2 ఎకరాల పొలం ఉంది. ఎక్కడ చెలుకున్నది? 2 ఎకరాలు అయితే మొత్తం అమ్ముకుని పైసలు పెండలు పెండలు తెచ్చి నాకు ఇచ్చి ఇచ్చి మళ్ళీ అడగకు. నా సంగతి మరి నీ సంగతి అంటే వారం రోజులకు 2000 రూపాయలు కాదు 2 బస్తాల రూపాయలు హెలికాప్టర్ మించాలి నీ ఇంటి ముందే దునుకాల పైసలు ఎక్కబడతాయి. బస్తాలు దుబ్బు పడికే బాగా పడతాయా? ఎక్కడే 2 బస్తాల రూపాయలు 2 బస్తాలు సార్. సార్ ఇది అట్ట ఎప్పుడైందో ఆ పార్టీ పేరు చెప్పండి సార్. నాది ఏం పార్టీ అంటే ఏం పార్టీ మళ్ళీ ఎవరితో చెప్పచ్చు? ఇప్పటికే చాలా మంది అయ్యి చెప్పండి కానీ ఒక్కరి చేరుకున్నా. నేను వస్తా అంటే నేను వస్తాను, నేను వస్తా అంటే నేను వస్తాను. నా పార్టీ కడ కొట్లాడతారు బిడ్డ. పేదవాళ్ళు బట్టి కొత్త పార్టీ నాది. నాది ఏం పార్టీ అంటే ఏం పార్టీ? తాగుబోతు పార్టీ రా. తాగుబోతు పార్టీ? తాగుబోతు పార్టీ. ఈ తాగుబోతు పార్టీ గురించి నా భూములు అమ్ముకోవాలి రూపాయలు పట్టుకొచ్చి ఇవ్వాలి మళ్ళీ అడగొద్దు. 2 బస్తాల రూపాయలు ఇప్పుడు పడతాయి దుబ్బు దిబ్బే. అదే
తాగుబోతు పార్టీ నా పార్టీ. మరి నీ పార్టీకి జెండా గుర్తు ఏం గుర్తు? నా పార్టీకి ఏం జెండాలు గుర్తులు అంటే ఎర్ర జెండా కాదు, పచ్చ జెండా కాదు, నల్ల జెండా కాదు, గులాబీ జెండా కాదు, మూడు రంగుల జెండా కాదు. నా పార్టీకి ఒక్కటే గుర్తు. ఏం గుర్తు? సైడ్ కాలాల నిలబడు, కరం స్తంభాల గుద్దుకోవడం, శిశురుల మీద బొక్క బరల పోడు, దర్వాలు తీయబోయి బొక్క బరల దర్వాలు గుద్దుకునేళ్ళకి రావాడు. ఎవరి ముఖం మీద బర్రలు ఉంటాయో, ఎవరి మోషేతులు బలిగుంటాయో, ముఖం ఏంటి బలిగుంటుందో అదో గయ్యే గుర్తులు. అదో గయ్యే గుర్తులు. ముఖం మీద బర్ర ఎవరు ఉంటుందో వాడు నా పాచోడే. అయితే ముఖం మీద బర్రలు ముఖాలు మోచలు పడిగా ఉంటే నా పాచోడే. పాకల కొత్త కూడా ఈరసమన్న పాచోడే. సార్ సరే, నీ పార్టీకి దండం, నీకు దండం, నీ పార్టీ వద్దు మాట చెప్తారు. నా మహారాజా నీకు ఇది ఏమందరం అడిగినా స్వర్ణకుమార్తెలు మీ నగరమేమి? మరి నీ పేరేమంటారు? మీరు తాండవం చెప్పండి. మా ఊరు ఏడు సుత్తుల పండే. మా బాబు పేరు కోమలాంగి. తల్లిదండ్రులకి మేమిద్దరం అన్న చెల్లెళ్ళం. నీ పేరు? దానికి దాకా నీ నా పేరు నిమ్మూల మహారాజు. మా చెల్లె పేరు భాగ్యలక్ష్మి. అయ్యా మీరు చూస్తే రాజాది రాజులు తీరున్నారు, మరి మీరు ధనవంతులేనా గుణవంతులేనా? మీకు రాజ్యం దేశమైన ఉండదా మహారాజా? రాజాది రాజులలో సూర్యవంశం రాజులు, చంద్రవంశం రాజులు, రఘువంశం రాజులు అంటారు. మేము రఘువంశం రాజులమే, రాజాది రాజులమే, దేశ పాండితులమే, కాని కులమ రాజులమే. ఈ ఊరిలో చాలా బీదవాళ్ళు అందరూ ఉన్న వాళ్ళే, గాని మీరు చాలా బీదవాళ్ళు. అవును. మరి బీదవాళ్ళు ఎట్లా ఇరు మహారాజు? మీకు ఏమి లేకపోయింది, మరి చెప్పు మహారాజు. ఇంట్లో తాజా
తిండి లేదు, రేపు తింటే మాపు లేదు, మాపు తింటే రేపు లేదు, మారగర్థం ఉన్న మడి పంచు లేదు. అదిగో కట్ట కొమ్ముకున్నదే కమ్మన గురించి మా ఇల్లు పెద్దది కాదు ఇల్లు, చాలా బీద కుటుంబం. మహారాజు మా బాప ఏం చేస్తున్నాడు? మీ బాప ఏం చేస్తాడు? పొత్తుగనగలేసి గొడ్డలు చేతిలో పట్టుకొని గొప్ప అడవికి పోయి పొయ్యిల కట్టెలు కొట్టుకొచ్చి మా బాబు పొయ్యిల కట్టెలు అమ్మి బియ్యం తీసుకొస్తే అప్పుడు కొట్ట నడుస్తున్నా. మా తల్లి ఏం చేస్తున్నది? ఏం చేస్తుంది మీ తల్లి? మా తల్లి పరవర సాకిరి చేసి పొద్దుగనగలేసి సీపిరి కట్టు చేత పెట్టి మన వారి ఇళ్ళల్లో ఆకిలు ఊడ్చి అంటూ బోర్లు నవ్వి పరవారు సాకిరి చేసి మా తల్లి కాయ కష్టం చేసి కూలి నాలు చేసి ఎండకు ఎండి వానకు దరిచి మా తల్లి రెక్కలు ముక్కలు చేసుకొని దొక్క కట్టుకొని సాధుకున్నది మహో మా బాబు కాయ కష్టం చేసి కూలి నాలు చేసి ఎండకండి వాడకు దర్చి రెక్కలు ముక్కలు చేసుకుని దొక్క కట్టుకొని మమ్మల్ని రాదుకుంటున్నాడు. మా బాబు ఇంత గ్రహించాడు, ఇంత భీద బలమైన మంచిదే. నా కొడుకును నా బిడ్డను చదివిస్తా, నా కొడుకును చదివించినట్టయితే గొప్పవాడవుతాడు. తల్లిదండ్రికి ఇంత గంజి పోసే కొడుకు కావాలంటే నా కొడుకును చదివిస్తాను, నా బిడ్డను చదివిస్తాను. మరి తల్లిదండ్రికి ఎట్లా ఇల్లు ఇవ్వాలి? బావతో ఎట్లా మాట్లాడాలి? చెల్లెని ఎట్లా గౌరవించాలి అనే పద్ధతులు తెలవాలంటే చదువుకోని గొప్ప విద్యార్థి కావాలి మా కొడుకు అని మీ నాయన కాయసుబడి అవును కాసుపిరి పుట్టమల పంతులతో మాట్లాడి వచ్చాడు. మా చెల్లె భాగ్య లక్ష్మిని పిలిపించు. సభావంతా కూర్చున్న వాళ్ళమ్మా, నేను రాకడికే మేము ఎదురు చూస్తున్నాం కదా. తిరనాడుగులు బయటికి వెళ్ళండి. ఆడతా అంటే నువ్వు డ్యాన్స్ చేస్తా అంటే నాకు సంబరం అనిపించి 16 ఇళ్ళ తల్లి కోడి ఎంతగానే తోడినట్టు అయితే అందులో ముద్ది కళ్ళ బియ్యం పక్కన కూర్చోటం అనిపించి 5 రూపాయల పంపడం తుప్పుతాను రా ముడికాడ. కూరగాయలు కూడా కొడతారు.
అనుకుంటారు వాళ్ళు. 5 రూపాయల పొప్పడం తిరినా ముట్టి కాడ ఊది రెండు తీర్ల కూతలు వస్తాయి. ఒకసారో ఒకసారో పాము తీరు మళ్ళొక్కసారి పిని తీరు సంబరం అవుతుంది. సంబరం అనిపిస్తున్నా అవును కదా. అయితే గాండ బోలో మీ నగరం ఏమి? మరి నీ పేరేమంటారు? మీ నగరం ఏమి? నీ పేరేమి? నీ వృత్తాంతం చెప్పమ్మా. నేనెవరో తెలుసా? ఎవరు?